మన గట్కేశ్వర హాస్పిటల్లో ఈ 10-bedded ICU ప్రాజెక్ట్ ప్రోగ్రామ్కి ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. ఇక్కడ ఈ 10-bedded ICU ఈ కన్సెప్ట్ అది సెకండ్ వేవ్లో మనందరూ సఫర్ అవుతున్నప్పుడు ఈ తయారైన కన్సెప్ట్ ఇది. ఆ సెకండ్ వేవ్ అప్పుడు హాస్పిటల్లో బెడ్ దొరకట్లేదు, ఆ పరిస్థితి అది. చాలామంది పోలీస్ స్టేషన్ వచ్చి కానీ మా దగ్గర వచ్చి అక్కడ బెడ్ కావాలా ఎట్లా అయినా అని పోలీస్ వాళ్ళు కూడా ఏం చేస్తారు, పోలీస్ వాళ్ళ ఫ్యామిలీ పోలీస్ వాళ్ళు కూడా చాలామంది సఫర్ అయినారు. సో అప్పుడు కోస్లా ఫౌండేషన్ తరఫున శ్రీకాంత్ నాథ్ముని అని శ్రీకాంత్ గారు, ఆయన ఇక్కడ మన హైదరాబాద్లో ఈ స్మార్ట్ ఐఎంఎస్ సొల్యూషన్ నాగేశ్వర్ అని ఉన్నారు. సో నాగేశ్వర్ గారు వారు నాలాగా కొంతమందిని ఒక వాట్సాప్ గ్రూప్లో చిన్న గ్రూప్లో యాడ్ చేసి ఏం చేయాలని డిస్కషన్ స్టార్ట్ చేశారు. సో నాతో పాటు మన జయస్ రంజన్ సార్ వచ్చారు, తర్వాత కొంతమంది మిగతా దివ్య కానీ ఇంకో ఐఏఎస్ ఆఫీసర్స్ కొన్ని రావడం జరిగింది. సో వన్ బై వన్ ఈ గ్రూప్లో మన బర్ని గారు వచ్చారు. సో బర్ని గారు అంటే ఐసీఆర్ ప్రెసిడెంట్ ఒకరి కాదు, ఆయన హాస్పిటల్లో 10-bedded ICU పక్క ఉండాలి. సో 10-bedded ICUకి ఎంత ఖర్చు వస్తుంది అని క్యాల్కులేట్ చేసి 30 లక్షల ఖర్చాలు మినిమం ఒక యూనిట్కి కావాలా, కేవలం ఎక్విప్మెంట్కి. ఆ ఎక్విప్మెంట్ ఏ ఎక్విప్మెంట్ స్టాండర్డ్ వాళ్ళు డిసైడ్ చేశారు ఎక్కడి నుంచి కొనాలో అన్నీ. తర్వాత మాత్రం స్టాక్ మాత్రం గవర్నమెంట్ కానీ జిల్లా కలెక్టర్ తరఫున కానీ అవుట్ సోర్సింగ్ కొన్ని స్టాక్ కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తూ ఈ ఇచ్చిన మెషినరీ రన్నింగ్లో పెట్టాలా. ఇది థర్డ్ వేవ్ ప్రిపరేషన్. ఈ థర్డ్ వేవ్ వచ్చినప్పుడు అప్పుడు మన ఐసీయూ స్టార్ట్ చేస్తే లాభం లేదు. ఇప్పుడు కేసెస్ డే బై డే కేసెస్ పెరుగుతున్నాయి.
వాళ్ళు పెరుగుతున్న కేసెస్ సమయంలో ఈ ప్రిపరేషన్ ఫర్ థర్డ్ వేవ్ అని అంటారు. మనం స్వెట్ మోర్ ఇన్ ద పీస్ లెస్ యూ హ్యావ్ టు బ్లడ్ ఇన్ ద వార్ అని ఒక ఇంగ్లీష్లో అది ఏముంది సుభాషితం. సో ఈ 10-bedded ఐసీయూ మన రాచకొండ కమిషనరేట్లో ఇక్కడ గట్కేసర్ ఉంది, తర్వాత నెక్స్ట్ మల్కాజ్గిరి ఉంది, వనస్థలిపురం ఉంది, హయాత్ నగర్ ఉంది, ఇరి హాస్పిటల్స్, తర్వాత భువనగిరి యాదాద్రి అక్కడ ఎయిమ్స్ హాస్పిటల్, ఇంకో ఏరియా హాస్పిటల్ భూమి. అలా అంటే 6-7 ప్లేసెస్లో మన రాచకొండ కమిషనరేట్లో శాంక్షన్ అయింది. మళ్ళీ మిగతా జిల్లాలో కూడా ఒకటి యూనిట్ కానీ రెండు యూనిట్స్ అని ఆ జిల్లాలో కూడా నారాయణపేటలో దేశంలో మొదటిసారి నారాయణపేటలో ఈ 10-bedded ఐసీయూ మన మినిస్టర్ గవర్నర్ కేటీఆర్ గారు చేతిలో అది ప్రారంభ ఆన్లైన్ చేశారు అది. సో అది స్టార్ట్ అయిన తర్వాత మన తెలంగాణలో బహుశా ఇప్పుడు 30-40 యూనిట్స్ అని ఈ నిర్మాణ సంస్థ తరఫున ఈ ఎగ్జిక్యూషన్ అది నిర్మాణ్ వాళ్ళ చేతిలో ఉంది. నిర్మాణ సంస్థ ఇప్పుడు ఉమా ఉంది, ఇక్కడ మేడం ఉన్నారు. ఇట్లా కార్యకర్తలు ప్రతి యూనిట్కి వెళ్ళి ఇన్స్టాల్ చేస్తున్నారు. తర్వాత ప్రతి ప్లేస్లో ఒక్కొక్క స్పాన్సర్ అది గుర్తించారు. ఆ స్పాన్సర్ గుర్తించిన దాంట్లో మళ్ళీ బర్ని గారికి చాలా ముఖ్య పాత్ర ఉంది. బర్ని గారు ప్రస్థానం వలన ఈరోజు మనకి ఇక్కడ పెద్ద దాత ఆయన అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ ఇన్ఫోసిస్లో చాలా సీనియర్ పొజిషన్, అది సీనియర్ మోస్ట్ పొజిషన్. మన ఆయన కొన్ని మన నేరీ అంటారు, పేరు మానేపల్లి నరసింహరావు గారు. ఆయన ఫ్యామిలీ మొత్తం వాళ్ళ ఫాదర్ వాళ్ళ అంకల్ పేరుతో ఈ 10-bedded ఐసీయూ దాదాపు 30 లక్షల ఖర్చు ఉన్న ఈ ఐసీయూ ఇక్కడ స్పాన్సర్ చేసిన నరసింహరావు గారికి వాళ్ళ ఫ్యామిలీకి ఒక గట్టిగా చెప్పారు. వాళ్ళు చాలా పెద్ద మనసుతో ఈ ఎక్విప్మెంట్ మనకి ఇచ్చారు. ఇప్పుడు మన పని ఉంది అది మెయింటెనెన్స్ మనం చూడాలా పక్క, తర్వాత స్టాఫ్ కూడా కలెక్టర్ గారితో మన ఆరోగ్య శాఖతో వేచేసి ఇక్కడ స్టాఫ్ ఉండాలా, ట్రైనింగ్ ఈ ఆపరేషన్లో ఉండాలి. గతంలో కొన్ని అనుభవాలు బాగాలేదు అని నేను చెప్తున్నాను. సో ఈ పీరియడ్ అది మనకు చాలా చాలా ఇంపార్టెంట్. ఈ పీరియడ్లో ప్రిపరేషన్ మనం అంతా కంప్లీట్ చేసి అదే రన్నింగ్లో పెడితే డెఫినెట్లీ ఇట్ విల్ హెల్ప్ అస్ ఇన్ కేస్ థర్డ్ వేవ్ కమ్స్. డాక్టర్ సేవల గురించి అందరు గొప్ప చాలా గొప్పగా చెప్తారు, మాత్రం మన పోలీస్కి కొంచెం అనుభవం బాగలేదు. ఏమైతుంది పేషెంట్ వాళ్ళు ఏం చేస్తారు, పేషెంట్ అని హాస్పిటల్ నుంచి బయట వస్తే దేవుడు దయవన్న అయింది అని చెప్తారు. అక్కడ హాస్పిటల్లో ఏమైనా తక్కువ అయితే ముందు రాలు వేయడానికి వాళ్ళు ముందు ఉంటారు. మా దగ్గర చాలా చోట్లు ఇప్పుడు ఈ కొంచెం ఈ ఆలోచన మారాల. డాక్టర్ కూడా మనుషులు, వాళ్ళ చేతిలో కూడా కొన్ని చిన్న చిన్న తప్పులు జరగదు. సో అది దానికి మళ్ళీ అక్కడ బ్లడ్ బాడీ పెట్టి ఇంత లక్ష కావాలా ఇది కావాలా ఇంత పంచాయత్ పెట్టాం ఏమైంది ఏమైంది పొద్దున నుంచి ఏది పంచాయత్ నడుస్తుందని చెప్తాం. ఈ పరిస్థితి మారాల మాత్రం ఇది మంచి కాదు. అది ఎట్లా డాక్టర్ డ్యూటీ చేస్తారు, ఇట్లా చేస్తే చాలా హాస్పిటల్ చూసాం. ఈ ఒక్కొక్క ఆక్సిజన్ బెడ్కి మధ్యలో కరోనా సెకండ్ వేవ్లో 1 లక్ష రూపాయలు ఛార్జ్ చేశారు. ఇక్కడ తేనా ఆక్సిజన్ బెడ్ ఉంది, ఇది గవర్నమెంట్ హాస్పిటల్, ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్ అందరికి. అదే మీ అందరం యూ హ్యావ్ టు ఐడెంటిఫై ఇట్. భవిష్యత్తులో డెఫినెట్లీ దిస్ ఎక్విప్మెంట్ విల్ బి ఆఫ్ గ్రేట్ యూజ్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్. ఆన్ బిహాఫ్ ఆఫ్ అవర్ అడ్మినిస్ట్రేషన్ I must congratulate our Ghatkesar Hospital, Superintendent Nayak Garu, Vala team Mattam, for coordinating with the Nirman, with the donor, with the HICEA and all other organizations for installation of this 10-bedded ICU project. My best wishes to you. Thank you. Thank you. Nirman Samstha Tarapna, Mayur is the dynamic person. ఎవరి ఇక్కడ నేను నారాయణపేట నేను చెప్పాను, నారాయణపేటలో ఫస్ట్ అది యూనిట్ అది ఆయన ఆధ్వర్యంలో ఇన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. తర్వాత ఆదిలాబాద్ వెళ్ళారు, ఇంకా ఇక్కడ రోజు ఆయన తిరుగుతూ ఉన్నారు. సో ఇవన్నీ యూనిట్ ఇన్స్టాలేషన్కి మెయిన్ లీడ్ ఇది నిర్మాణ సంస్థ తరఫున మయూర్ కానీ వాళ్ళ టీం అంతా ఉమా మేడం అంతా మిగతా మేడం వాళ్ళు తీసుకుంటున్నారు. సో వాళ్ళ కోసం కూడా ఒకసారి గట్టిగా చెప్పట్టుకుంటే నేను చూపిస్తున్నాను. థ్యాంక్ యూ.